ఎప్పుడు కంప్యూటర్ని మౌస్తోనే ఆపరేట్ చేయాలా, కీబోర్డ్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. సో దానికి కొన్ని ఇంపార్టెంట్ షార్ట్కట్ కీస్ మీకు తెలిసి ఉండాలి. ఇవాల్టి వీడియోలో ఆ 11 ఇంపార్టెంట్ షార్ట్కట్ కీస్ని విండోస్ 11 కంప్యూటర్లో నేను చూపించబోతున్నాను. ఆ షార్ట్కట్ కీస్ మీకు తెలియాలనుకున్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన ప్రొడక్టివిటీ స్కిల్ పెంచుకోవడానికి షార్ట్కట్ కీస్ కూడా యూస్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ షార్ట్కట్ కీ చూద్దాం. మామూలుగా ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి అందులో మనం న్యూ అనే దాంట్లోకి వెళ్ళి ఫోల్డర్ బటన్ పైన క్లిక్ చేసి దీనికి నేమ్ ఇచ్చి ఎంటర్ చేస్తాం, అవును కదా? అలాగే మనం దిస్ పీసీలో ఇంకేదైనా లోకల్ డ్రైవ్స్లో కూడా సేమ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో న్యూ బటన్ పైన క్లిక్ చేసి ఫోల్డర్ పైన క్లిక్ చేస్తాం. ఈ విధంగా ఫోల్డర్ క్రియేట్ చేస్తూ ఉంటారు మౌస్తో. మరి కీబోర్డ్తో ఇమీడియట్గా ఫోల్డర్ క్రియేట్ అవ్వాలంటే కంట్రోల్ బటన్ పట్టుకొని షిఫ్ట్ బటన్ పట్టుకొని ఎన్ ప్రెస్ చేస్తే ఇమీడియట్గా ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. దానికి ఒక పేరు పెట్టి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ ఫోల్డర్ అనేది నేమ్ కూడా అప్లై అవుతుందన్నమాట. ఒకవేళ ఆ ఫోల్డర్కి మీరు పేరు మార్చాలనుకుంటే కీబోర్డ్లో F2 ప్రెస్ చేసి మనం నేమ్ అయితే మార్చుకోవచ్చు, రైట్? సెకండ్ షార్ట్కట్కి చూద్దాం. కంప్యూటర్లో చాలామంది కాపీ పేస్ట్ ఆప్షన్ యూస్ చేస్తూ ఉంటారు. ఒక దగ్గర కాపీ చేసిన డేటాని మరొక దగ్గర పేస్ట్ చేయాలంటే Ctrl+V ప్రెస్ చేయాలి, అవును కదా? మనం మరొక డేటాని కాపీలో పెట్టేటప్పుడు ప్రీవియస్ డేటా పేస్ట్ చేయడానికి అయితే కుదరదు అన్నమాట. ఇంతకు ముందు మనం కాపీ చేసిన డేటాని మళ్ళీ ఇప్పుడు మనం ఎప్పుడు కావాలంటప్పుడు పేస్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డిఫరెంట్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ పారాగ్రాఫ్ని ఇలా సెలెక్ట్ చేసి Ctrl+X చేసా, అంటే కట్ చేసా. కట్ చేసిన లేదా కాపీ చేసిన క్లిప్ బోర్డ్కి వెళ్తుంది. అలాగే సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నానంటే ఈ నెంబర్స్ని కట్ చేస్తున్నాను Ctrl+X. థర్డ్లో ఈ విధంగా పారాగ్రాఫ్ని కట్ చేస్తున్నాను. ఈ మూడు పారాగ్రాఫ్స్ కూడా క్లిప్ బోర్డ్లోకి వెళ్ళి ఉంటాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని మళ్ళీ పేస్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే విండోస్ బటన్ పట్టుకుని V ప్రెస్ చేశారనుకో, ఈ క్లిప్ బోర్డ్ని యాక్టివ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఈ నెంబర్స్ని ముందు కట్ చేద్దాం Ctrl+X. ఈ సెకండ్ థర్డ్ లాస్ట్ పారాగ్రాఫ్ని కట్ చేస్తున్నాను. ఈ వర్డ్ ప్యాడ్లోనే కాకుండా అదర్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి కూడా మనం పేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్లోకి వెళ్తున్నాను, వెళ్ళి కొత్త టెక్స్ట్ బుక్ తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను విండోస్ బటన్ పట్టుకుని V ప్రెస్ చేసి వచ్చిన క్లిప్ బోర్డ్ నుంచి నాకు ఏది కావాలనుకుంటే అది ఈ విధంగా కట్ లేదా కాపీ చేసిన డేటా అంతా కూడా షో అవుతుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి పేస్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ విండోస్ V ప్రెస్ చేసి క్లిప్ బోర్డ్లో ఏవైతే కాపీ లేదా కట్లో ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ పేస్ట్ చేయవచ్చు అన్నమాట. ఐ హోప్ మీకు ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం థర్డ్ షార్ట్కట్కి ఏంటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం కంప్యూటర్లో వర్క్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ విండోస్ ఓపెన్ చేసి ఉంటాం. ఇందులో కొన్ని ప్రైవసీలో కూడా చూస్తూ ఉంటాం. అండ్ మనం ఏం వర్క్ చేస్తున్నామో కూడా ఇతరులు మన దగ్గరికి వచ్చేటప్పుడు తెలియకుండా ఉండాలంటే వెంటనే వీటన్నిటిని కూడా మినిమైజ్ చేయాలంటే కాస్త టైం పడుతుంది. సో అంత ఫాస్ట్గా ఈ ఓపెన్ చేసి ఉన్న విండోస్ అన్నీ కూడా మినిమైజ్ అయిపోవాలి అంటే కీబోర్డ్లో మీరు విండోస్ బటన్ పట్టుకొని D ప్రెస్ చేయండి. వెంటనే ఈ విధంగా మినిమైజ్ అయిపోతాయి. మళ్ళీ విండోస్ D ప్రెస్ చేస్తే కనుక రీఓపెన్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఫోర్త్ షార్ట్కట్కి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఎన్ని విండోస్ అయితే మల్టిపుల్గా ఓపెన్ చేస్తున్నామో ఆ వాటన్నిటిని కూడా ఏవే ఓపెన్లో ఉన్నాయో కూడా ఆ వాటిని ఓపెన్ చూసి తెలుసుకుని ఆ విండోలోకి మనం మూవ్ అవ్వాలి. ఫర్ సపోజ్ నేను విండోస్ బటన్ పట్టుకుని ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్లో. చూడండి ఇప్పుడు ఏవేవైతే రన్ ఓపెన్ చేస్తున్నామో ఆ విండోస్ అన్నీ కూడా స్క్రీన్ మీదకి వచ్చేస్తున్నాయి. ఇందులో ఏ విండోలోకి మీరు మూవ్ అవ్వాలనుకుంటున్నారో ఆ విండో పైన ఇలా క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ విండోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట, రైట్? ఫిఫ్త్ షార్ట్కట్కి చూద్దాం. మనం కంప్యూటర్లో మై కంప్యూటర్ లేదా దిస్ పీసీ అని ఉంటుంది కదా, అది లేదా అంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటారు. ఒకవేళ టాస్క్ బార్లో ఉంటుంది లేదంటే డెస్క్టాప్ మీద దిస్ పీసీ అని ఉంటుంది. దీన్ని ఇమీడియట్గా మనం ఓపెన్ చేయాలి అంటే విండోస్ బటన్ పట్టుకొని ఈ ప్రెస్ చేస్తే ఇమీడియట్గా ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. అంటే లోకల్ డ్రైవ్స్లోకి, డెస్క్టాప్, డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్, ఈ ప్లేసెస్లోకి మీరు వెళ్ళొచ్చు అన్నమాట. సిక్స్త్ షార్ట్కట్కి ఏంటంటే ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు, ఏదైనా వెబ్సైట్స్ కానీ అదర్ పేజెస్ని విజిట్ చేస్తున్నప్పుడు అందులో కొంత ఏరియాని మనం స్క్రీన్ షాట్ రూపంలో తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీయడానికి కంప్యూటర్ కీబోర్డ్లో ప్రింట్ స్క్రీన్ ఒకటి ఇంతకుముందు మనం వాడేవాళ్ళం. అలా కాకుండా విండోస్ బటన్ పట్టుకుని Shift+S ప్రెస్ చేశారనుకో మీకు ఈ విధంగా స్నిప్పింగ్ టూల్స్ వస్తాయి. ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి జస్ట్ వన్స్ పైన క్లిక్ చేయండి. వెంటనే మీకు గ్రే కలర్లో స్క్రీన్ మారడం గమనించవచ్చు. అలాగే మౌస్ పాయింటర్ కూడా ప్లస్ సైన్లో డిస్ప్లే అవుతుంది. ఏ ఏరియాలో మీకు స్క్రీన్ షాట్ తీయాలనుకుంటున్నారో ఆ ఏరియాలో మౌస్ పాయింటర్ నుంచి లెఫ్ట్ బటన్ని హోల్డ్ చేసి ఆ ఏరియాని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న ఏరియా స్క్రీన్ షాట్ రూపంలో కంప్యూటర్లో సేవ్ అవుతుందన్నమాట. అది చూడాలంటే మళ్ళీ విండోస్ ఈ ప్రెస్ చేసి ఫైల్ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళండి, లెఫ్ట్ సైడ్లో పిక్చర్స్ ఫోల్డర్లోకి వెళ్ళండి, స్క్రీన్ షాట్ అనే ఫోల్డర్ క్రియేట్ అయి ఉంటుంది కదా, అందులో మనం ఇక్కడ చూడొచ్చు ఒక స్క్రీన్ షాట్. యూస్ఫుల్ అనిపించిందే లేదా? యూస్ఫుల్ అయ్యింది అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏ షార్ట్కట్కి నచ్చిందో. మిగతా షార్ట్కట్కి కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, మనము కంప్యూటర్లో డేటా టైప్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కొన్ని ఎమోజీస్ యాడ్ చేయాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. ఆ విధంగా యాడ్ చేయాలంటే ఒకప్పుడు ఇంటర్నెట్లోకి వెళ్ళి కాపీ చేసి పేస్ట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు విండోస్ 10 and 11లో విండోస్ బటన్ పట్టుకొని డాట్ లేదా సెమీకోలన్ ప్రెస్ చేసిన ఈ విధంగా మీకు ఎమోజీ ప్యానల్ ఒకటి ఓపెన్ అవుతుంది బాక్స్. ఇందులో ఏ ఎమోజీ కావాలంటే ఆ ఎమోజీని మీరు సెర్చ్ చేయొచ్చు. చూడండి, నేను సెర్చ్ చేశాను హ్యాండ్ అని టైప్ చేసే హ్యాండ్స్ అన్నీ వస్తున్నాయి. ఏది అవసరమో ఆ దానిపైన క్లిక్ చేశారనుకో వెంటనే డాక్యుమెంట్లో ఎక్కడైతే కర్సర్ బ్లింక్ అవుతుందో అక్కడ మీరు రావడం గమనించవచ్చు. ఓకే, 8th షార్ట్కట్కి ఏంటంటే ఇప్పుడు మనం కంప్యూటర్లో వర్క్ చేస్తూ చేస్తూ అలసిపోతూ ఉంటాం అండ్ డిఫరెంట్ విండోస్ ఓపెన్ అయి ఉంటాయి. వర్క్ అంతా కూడా హాఫ్లో అంటే మధ్యలో ఉంటుందన్నమాట. మనకి కాస్త రెస్ట్ కోసం లేదా పని ఉన్నప్పుడు బయటికి కాస్త వెళ్ళాలి అనుకునేటప్పుడు కంప్యూటర్ని మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ని ఇలా క్లోజ్ చేసి షట్ డౌన్ చేసి వెళ్ళాలి. తిరిగి మళ్ళీ వెంటనే వచ్చి వర్క్ కంటిన్యూ చేయలేమన్నమాట. ఇలాంటి టైంలో ఇలా వదిలి వెళ్ళిపోకుండా కంప్యూటర్ని ఫాస్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కడ మనం ఆపాలనుకుంటున్నా అక్కడ వదిలేసి లాక్ చేసి వెళ్ళిపోయామనుకో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ అన్లాక్ చేసి ఎక్కడ నుంచి ఆపామో అక్కడ నుంచి కంటిన్యూ అవ్వచ్చు. దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి, నేను ఈ విధంగా అన్ని ఓపెన్ చేసి ఉంటున్నాను. ఇప్పుడు నేను విండోస్ బటన్ పట్టుకుని ఎల్ ప్రెస్ చేశాను అనుకో వెంటనే స్క్రీన్లో లాక్ పడిపోతుంది, మళ్ళీ తిరిగి లాగిన్ అవ్వచ్చు. 9th షార్ట్కట్కి ఏంటంటే చూడండి, మనము స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే డిఫరెంట్ విండోస్ ఒకటి కాకుండా మల్టిపుల్ విండోస్ ఓపెన్ చేసి ఉంటాం. ఒక రకమైన వర్క్ మనం చేస్తున్నాం. ఇప్పుడు మరొక రకమైన వర్క్ అనేది ఇక్కడ చేసేటప్పుడు ఏమవుద్దంటే ఆ వర్క్ ఈ వర్క్ కలిసి మిక్స్ అయ్యి మనకు కన్ఫ్యూజ్గా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఏమనుకుంటాము, మరొక ల్యాప్టాప్ ఉంటే లేదా మరొక కంప్యూటర్ ఉంటే ఆ వర్క్ అందులోనే ఈ వర్క్ ఇందులోనే చేయొచ్చు అనుకుంటాం. సో అంత మాత్రానికి కంప్యూటర్ అవసరం లేదు. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే చూడండి, మనకి ఇక్కడ మల్టిపుల్ డెస్క్టాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానికోసం విండోస్ బటన్ పట్టుకొని కంట్రోల్ డి ప్రెస్ చేశారనుకో చూడండి, ఇప్పుడు మీకు బ్లాంక్ డెస్క్టాప్ ఒకటి షో అవుతుంది. మళ్ళీ మీకు చూపిస్తున్నాను, ఇక్కడ మీరు విండోస్ 11లో టాస్క్ బార్లో చూస్తే కనుక మల్టిపుల్ డెస్క్టాప్స్ ఈ విధంగా ఇక్కడ షో అవుతున్నాయి. మౌస్ పాయింటర్ ఈ ప్లేస్లో పెట్టాలి. ఇందులో నేను డెస్క్టాప్ 1 నుండి డెస్క్టాప్ 2, 3, 4, 5 ఈ విధంగా ఒక కొత్త స్క్రీన్లోకి వెళ్ళి కొత్త ప్లేస్లోకి వెళ్ళి మనం వర్క్ అయితే చేసుకోవచ్చు అన్నమాట, రైట్? అండ్ అలాగే మీరు ప్రజెంట్ ఉన్న ఓ డెస్క్టాప్ నుంచి ప్రీవియస్ డెస్క్టాప్కి వెళ్ళాలి అంటే విండోస్ బటన్ పట్టుకొని కంట్రోల్ లెఫ్ట్ ఇయర్ కనుక ప్రెస్ చేస్తానుకో ప్రీవియస్ డెస్క్టాప్కి వెళ్తారు. అలాగే విండోస్ కంట్రోల్ లెఫ్ట్ ఇయర్ అగైన్ లెఫ్ట్ కంట్రోల్ విండోస్ బటన్ పట్టుకొని లెఫ్ట్ ఇయర్ ప్రెస్ చేస్తే మూవ్ అవ్వచ్చు. మళ్ళీ విండోస్ కంట్రోల్ రైట్ ఇయర్ ప్రెస్ చేస్తే డెస్క్టాప్ 2కి, మళ్ళీ విండోస్ కంట్రోల్ రైట్ ఇయర్ ప్రెస్ చేస్తే డెస్క్టాప్ 3కి వచ్చామన్నమాట. ఈ విధంగా ఒక డెస్క్టాప్ నుంచి ఇంకో డెస్క్టాప్కి స్విచ్ అవ్వాలి అనుకుంటే ఈ షార్ట్కట్కి ఉపయోగించాలి. ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ మనం వర్క్ చేస్తున్న డెస్క్టాప్ మనకి అవసరం లేదనుకుంటే క్లోజ్ చేసేయాలి కదా. దానికోసం విండోస్ కంట్రోల్ F4 ప్రెస్ చేశారనుకోండి ఫ్రెండ్స్, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం డెస్క్టాప్ 2లో ఉన్నాం, విండోస్ కంట్రోల్ F4 ప్రెస్ చేస్తే చూసారా అది క్లోజ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ డెస్క్టాప్కి వచ్చామన్నమాట, రైట్? అర్థమైంది కదా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం చూడండి, విండోస్ కంట్రోల్ D ప్రెస్ చేస్తే కొత్త డెస్క్టాప్ క్రియేట్ అవుతుంది, విండోస్ కంట్రోల్ లెఫ్ట్ అండ్ రైట్ యారో ప్రెస్ చేస్తే ఒక డెస్క్టాప్ నుంచి నెక్స్ట్ డెస్క్టాప్కి స్విచ్ అవ్వచ్చు, అండ్ ప్రీవియస్ దానికి రావాలంటే లెఫ్ట్ యారో ప్రెస్ చేయాలి. విండోస్ కంట్రోల్ F4 ప్రెస్ చేశారనుకో మీకు ఈ ప్రజెంట్ మీరు ఏ డెస్క్టాప్లో అయితే ఉన్నారో అది క్లోజ్ అయిపోతుంది అన్నమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఈ డెస్క్టాప్లో మల్టిపుల్ విండోస్ ఓపెన్ చేస్తున్నాం. ఒకవైపు నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను, బ్రౌజర్, ఇక్కడ నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను, వర్డ్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను అండ్ అలాగే వీడియో ప్లేయర్ కూడా ఓపెన్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా నేను 4 విండోస్తో ఒకేసారి వర్క్ చేయాలి అనుకుంటున్నాను. లేదంటే కొంతమందికి ఏమవుద్ది, ఒకేసారి 2 విండోల్లో పెట్టి పనిచేయాలని ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదే డేటా ఉంది, ఈ డేటాని ఇక్కడ నేను ఎడిట్ చేస్తూ మరొక డాక్యుమెంట్లోకి పేస్ట్ చేయాలి అంటే ఈ వర్డ్ ప్యాడ్ విండోని ఒకవైపు, మనం వర్క్ చేస్తున్న మరొక విండోని మరొక వైపు పెట్టి మనం ఒకే స్క్రీన్లో వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. దానికోసం మీరు విండోస్ బటన్ పట్టుకొని రైట్ కానీ లెఫ్ట్ కానీ
యారోస్ ప్రెస్ చేశారనుకో మీకు ఏ విధంగా వస్తుందో చూడండి. నేను రైట్ యారో ఎప్పుడు ప్రెస్ చేశానో స్క్రీన్ మీద అది రైట్ సైడ్లోకి విండో సెట్ అయ్యింది. మరి లెఫ్ట్ సైడ్లో ఏ విండో ఉంచాలి అనేది ఇక్కడ ఓపెన్ చేసిన విండోస్లో ఒక దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ నోట్ ప్యాడ్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారా, ఒకవైపు నోట్ ప్యాడ్లో వర్క్ చేసుకోవచ్చు, మరొక వైపులో కూడా మనం వర్డ్ ప్యాడ్ని వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైంది కదా? అదే మనం ఒకే స్క్రీన్లో మూడు విండోలు కూడా లేదా నాలుగు విండోస్ కూడా పెట్టవచ్చు. ఫర్ సపోజ్ నేను నోట్ ప్యాడ్ని పైన పెట్టాలనుకుంటున్నాను, విండోస్ బటన్ పట్టుకొని అప్ యారో నొక్కండి, అండ్ కిందన ఈ ప్లేస్లో ఏ విండో మళ్ళీ చూపించాలో ఆ విండోని సెలెక్ట్ చేసుకోండి. చూసారా, డెస్క్ స్క్రీన్ వన్ అంటే విండో వన్, విండో టూ, విండో త్రీ, ఈ విధంగా మనం వర్క్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడికి వెళ్ళి ఇది ఇలా సెలెక్ట్ చేసి కాపీ చేసుకున్నాను, అండ్ ఇందులోకి వచ్చి పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఒకే స్క్రీన్లో ఏం చేస్తున్నామో మరొక దాంట్లో ఏం చేయబోతున్నామో కూడా అర్థమవుతూ ఉంటుందన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఏదైనా విండోని మనం కంప్యూటర్లో క్లోజ్ చేయాలంటే మౌస్ పాయింటర్ తీసుకెళ్ళి ఇక్కడ క్లోజ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాం కదా, అదే మనం కంప్యూటర్లో కీబోర్డ్ షార్ట్కట్ కీబోర్డ్ ద్వారా దాన్ని క్లోజ్ చేయాలంటే ఏం చేస్తారు, ఆల్ట్ బటన్ పట్టుకొని F4 నొక్కండి. ఇలా సేవ్ చేయాలా వద్దు అని అడుగుతుంటుంది. మీరు సేవ్ చేయాలనుకుంటే సేవ్ బటన్ నొక్కండి, సేవ్ అవ్వద్దు అనుకుంటే డోంట్ సేవ్ పని క్లిక్ చేయొచ్చు. అది మౌస్తో చూడండి. అదే కీబోర్డ్ ద్వారా ఈ రెండు ఆప్షన్స్ని మేనేజ్ చేయాలంటే ఇక్కడ ఈ సేవ్ అనే దాంట్లో ఎస్ కింద, ఎస్ లెటర్ కింద ఒక లైన్ మీరు గమనించవచ్చు. ఓకేనా, అంటే ఇప్పుడు సేవ్ బటన్ యాక్టివేట్ అవ్వాలంటే ఎస్ నొక్కాలి. అదే డోంట్ సేవ్ చేయాలనుకుంటే ఎన్ కింద అండర్లైన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను సేవ్ అవ్వకూడదు, నేను ఏం చేయాలి, మౌస్ పట్టుకోకుండా కీబోర్డ్లో ఎన్ నొక్కాననుకో అది సేవ్ అవ్వకుండా క్లోజ్ అయ్యిందన్నమాట. రైట్, చూసారు కదా ఫ్రెండ్స్, ఏ షార్ట్కట్ కీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్ ఉన్నా కూడా కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోలు మీట్ అవుదాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్తే.